సమాజాన్ని కుదిపేసే సంఘటనలు పరిణామాలు రాజకీయాలపై కూడా ప్రభావం చూపక మానవు చరిత్ర ఏం చెప్తుందంటే ఈ పెద్ద పెద్ద మహమ్మారిలు తాకినప్పుడు సోకినప్పుడు వాటి పెను రాజకీయ ప్రభావం కూడా ఉంటుంది అని సామ్రాజ్యాలు కూలిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అందువల్ల ఇవాళ అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ కదిలిపోతున్నాడు చెలించిపోతున్నాడు ఏం జరుగుతుంది ఈ మహమ్మారి తన రాజకీయ భవితవ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అని అందువల్ల భారత రాజకీయాల్లో కూడా ఎలాంటి ప్రభావం ఉండవచ్చు ఒక పొలిటికల్ ఎనలిస్ట్గా రాజకీయ విశ్లేషకుడిగా ఈ మహమ్మారి అది సృష్టిస్తున్నటువంటి సవాళ్ళు సమస్యలు దేశ రాజకీయాలపైన ఏ విధమైన ప్రభావం చూపుతాయి ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపైనా మనం ఈ లాక్డౌన్ నుంచి బయటపడతాం మళ్ళీ ప్రజాస్వామిక ప్రక్రియ సాగాల్సిందే నవంబర్లో బీహార్ ఎన్నికలు ఉన్నాయి ఆ తర్వాత బెంగాల్ ఎన్నికలు ఉన్నాయి ఆ తర్వాత ట్వంటీ ట్వంటీ టూలో అసలు మొత్తం దేశానికే మిడ్ ఎలక్షన్స్ ఉంటాయని చర్చలు నడిచాయి కాకపోయినా ట్వంటీ త్రీలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి ట్వంటీ ఫోర్లో లోక్సభ ఎన్నికలు ఉంటాయి ఎవరు ఆపలేరు కదా ఏ మహమ్మారి వచ్చినా కూడా ఈ డెమోక్రటిక్ ప్రాసెస్ జరగాల్సిందే అందువల్ల రాజకీయాలపైన ఇది ఎలాంటి ప్రభావం పడుతుంది ఎవరికి అనుకూల అంశాలు ఉన్నాయని చూస్తే స్పష్టంగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి కొన్ని అనుకూలతలు కనబడుతున్నాయి మొదటి అనుకూలత ఏంటంటే ఈ మహమ్మారి ముందు భారతదేశాన్ని పాలించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి రాజకీయ ఆర్థిక సవాళ్ళు ఎదురయ్యాయి మీరు గమనించండి ఈ ఆర్థిక మందగమన ఎకనామిక్ స్లోడౌను నిరుద్యోగం పెరగడము ఒక పెద్ద ఎకనామిక్ ఛాలెంజ్ కనబడింది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఎన్ఆర్సి చుట్టూ దేశవ్యాప్త నిరసనలు దేశ ప్రజల్లో కూడా అదొక పెద్ద అంశంగా ముందుకొచ్చింది ఇలాంటి రాజకీయ సవాళ్ళు ఆర్థిక సవాళ్ళు వస్తున్న సమయంలో ఈ మహమ్మారి సోకింది దానితో మొత్తం డిబేట్ అంతా మారిపోయింది ఇవాళ సీఏఏ గురించి ఎన్ఆర్సి గురించి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల గురించి ఎవరూ అడిగే పొజిషన్లో లేరు ఈవెన్ ఎకనామిక్ స్లోడౌన్ కూడా ఇవాళ మోడీ ప్రభుత్వాన్ని తప్పుపట్టడం కన్నా మహమ్మారిని జనం తప్పు పడతారు ఎందుకంటే ఫ్రంట్ ఎండ్లో కనబడుతుంది మహమ్మారి బ్యాక్ ఎండ్లో ఎకానమీలో మార్పులు ఇవన్నీ తప్పదు ఎవరున్నా ఏం చేస్తారు నలభై రోజులు లాక్డౌన్ ఉంటే ఎకానమీ దెబ్బ తినకపోతే ఎవరేం చేస్తారు అంటారు అంటే అంతకుముందు ఉన్నటువంటి ఎకనామిక్ స్లోడౌన్ ఈ మహమ్మారి దెబ్బతో వస్తున్న ఆర్థిక మంద్య మాంద్యం వల్ల కనుమరుగైపోతుంది అందువల్ల ఇది అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఒక మేజర్ అడ్వాంటేజ్గా ఉంటుంది అంటే కేంద్ర మోడీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే అంశాలు కాస్త వెనక వెనకబడిపోతాయి రెండవ అడ్వాంటేజ్ ఏంటంటే సహజంగా ఈ మహమ్మారిని ఎదుర్కోవటానికి సోషల్ డిస్టెన్సింగ్ నామ్స్ పాటించాలి అనేది శాస్త్రవేత్తలు చెప్తున్నారు వైద్యులు చెప్తున్నారు ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున అవగాహన వచ్చింది సో కొన్ని కొంత ఉల్లంఘనలు ఉండొచ్చేమో కానీ సో ఈ సోషల్ డిస్టెన్సింగ్ నామ్స్ అనేది కూడా ప్రభుత్వాలకు ఉపయోగం ఎందుకంటే ప్రజలు ఆర్గనైజ్ కావడము ప్రతిపక్షాలు ఉద్యమాలు నడపడము పోరాటాలు నడపడము ధర్నాలు నిరసనలు తెలపడం సహజంగా ప్రభుత్వాన్ని ఎండగడుతుంటారు ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ప్రయత్నాలు ప్రతిపక్షాలు చేస్తాయి ఇప్పుడు ప్రభుత్వాలకు ఉన్న ఒక పెద్ద అవకాశం ఏంటంటే ఈ సోషల్ డిస్టెన్సింగ్ నామ్స్ను చూపి నిరసనలన్నింటిపైన ఉక్కుపాదం మోపుతారు ఇదివరకే ఏ ఏ సోషల్ డిస్టెన్స్ లేనప్పుడే ఉక్కుపాదం మోపిన ఉదాహరణలు సంఘటనలు కోకల్లేదు ఇప్పుడైతే ఇక ప్రజలు కూడా అంగీకరిస్తారు మీరు ఇది కరెక్టే ప్రతిపక్షాలకేం పని లేదు ఇప్పుడేం ఊరేగింపులు ఇప్పుడేం సభలు ఇప్పుడేం ధర్నాలు అంటారు అంటే ఆ రకంగా అధికారంలో ఎవరున్నా కేంద్రంలో బీజేపీ ఉంది కనుక కేంద్రంలో బీజేపీకి లాభం రాష్ట్రాల్లో కూడా ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే ఆ రాజకీయ పార్టీకి వచ్చే ఒక సహజ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతిపక్షాల యాక్టివిటీ బలహీనపడుతుంది ప్రభుత్వం అంటే ప్రా అధికార పార్టీ ప్రభుత్వం ఉంటుంది ప్రభుత్వ పని ఉంటుంది ఖచ్చితంగా ప్రభుత్వ పని ప్రజలకు ముందు ప్రభుత్వాధినేతలు అధికార పార్టీ అధినేతలు అనివార్యంగా జనం ముందు కనబడాల్సిందే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు మంత్రులు కానీ ప్రతిపక్ష నాయకులు కనబడాలంటే నిరసనలు ప్రజా ఉద్యమాలు వీటిలోనే కనబడాలి ఇప్పుడు ఆ యాక్టివిటీ అంటే అపోజిషన్ పొలిటికల్ యాక్టివిటీ ఏమో వెనుకబడుతుంది రూలింగ్ పార్టీ పొలిటికల్ యాక్టివిటీ వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కనుక అనివార్యంగా వాళ్ళది కొనసాగుతుంది అందువల్ల ఈ బ్యాలెన్స్ తప్పడం కూడా కేంద్రంలో అధికారులను ఉన్న బీజేపీకి వస్తున్న రెండవ అడ్వాంటేజ్ మూడవ అడ్వాంటేజ్ ఏంటంటే పొలిటికల్ ఫండింగ్ సో ఈ రాజకీయ ఫండింగ్ కూడా చూసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే స్మాల్ బిజినెసెస్ మీడియం ఇండస్ట్రీసు స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీసు చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ దెబ్బతింటున్నారు వీళ్ళందరూ దెబ్బతింటున్నారు కనుక పొలిటికల్ ఫండింగ్ తగ్గుతుంది పొలిటికల్ ఫండింగ్ అందరికీ తగ్గుతుంది కదా అని అనొచ్చు కానీ సహజంగా అధికారంలో ఉన్న వారి అవసరం కూడా పారిశ్రామికవేత్తలకు వ్యాపార వార్తలకు పెరుగుతుంది అందువల్ల అధికార పార్టీకి పొలిటికల్ ఫండింగ్ తగ్గదు ఇప్పుడు మీరు టూ థౌజండ్ నైన్టీన్కి ముందు కూడా కాంట్రవర్సీ చూశాం ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ విడుదల చేస్తే వెయ్యి కోట్ల తొంభై ఐదు శాతం నిధులు బీజేపీకి వచ్చాయి ఎందుకు వచ్చాయి బీజేపీ అధికారంలో ఉండడం వాళ్ళు వచ్చాయి బీజేపీ మీద ప్రేమ కాదు కాంగ్రెస్ పైన కోపం కాదు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి వస్తాయి సో బీజేపీకి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బిగ్ కార్పొరేట్ ఫండింగ్ వచ్చింది అందువల్ల ఇలా బిగ్ కార్పొరేట్స్ వాళ్ళకు ఈ నలభై రోజు లాక్డౌన్తో వాళ్ళేం పేదలు కారు వాళ్ళ ఫినాన్షియల్ కెపాసిటీ ఏమి భారీగా తగ్గదు అధికార పార్టీకి విరాళం ఇవ్వలేనంతగా తగ్గదు రెండు పారిశ్రామిక వ్యాపారవేత్తలకు అనివార్యంగా అధిక ప్రభుత్వ అధికారం ఉన్న వారితో పని ఉంటుంది కనుక అధికార పార్టీలకు పొలిటికల్ ఫండింగ్ తగ్గదు ఎకనామిక్లో దెబ్బతిన్నడం వల్ల ప్రతిపక్షాలకు మాత్రం డెఫినెట్గా ఈ ఫండింగ్ తగ్గుతుంది సో ఇండిపెండెంట్ మీడియా వాయిసెస్ కూడా బలపడ బలహీనపడతాయి ఎందుకంటే అడ్వర్టైజింగ్ రెవెన్యూస్ పడిపోతున్నాయి కనుక ఎవరన్నా బడా కార్పొరేట్ల బ్యాకింగ్ ఉండి రాజకీయ బ్యాకింగ్ ఉన్న మీడియా హోమో బతుకుతుంది ఇండిపెండెంట్ మీడియా వాయిసెస్ తగ్గుతాయి సో ఇవన్నీ కూడా అధికారంలో వారికి కేంద్రంలో బీజేపీ అధికారం ఉన్న బీజేపీకి అడ్వాంటేజ్గా మారుతుంది నాలుగవది ఏంటంటే పొలిటికల్ యాక్టివిటీ కూడా రీఓరియంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏ రాజకీయ పార్టీ అది అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలకు కానీ పాత పద్ధతుల్లాగా నేను ప్రదర్శనలు జరుపుతాను బల ప్రదర్శనలు చెబుతాను యాభై వేల మందితో లక్ష మందితో రెండు లక్షలతో ఐదు లక్షలతో మీటింగ్ పెడతాం అనే పరిస్థితి ఉండదు అలాగే ర్యాలీలు ప్రదర్శనలకు అవకాశం ఉండదు ప్రద బహిరంగ బల ప్రదర్శనలకు ఎక్కడా అవకాశం ఉండదు మరి పొలిటికల్ యాక్టివిటీ ఎలా జరగాలి ఆన్లైన్ స్పేస్లోనైనా జరగాలి లేదంటే డోర్ టు డోర్ పర్సన్ టు పర్సన్ కమ్యూనికేషన్ అయినా జరగాలి పర్సన్ టు పర్సన్ కమ్యూనికేషన్ జరగాలి అంటే పెద్ద ఎత్తున ఆర్గనైజేషనల్ మిషనరీ జీలుండి స్పిరిట్ ఉండి పనిచేసేటువంటి కార్యకర్తలు ఉండాలి ఇవాళ జాతీయ స్థాయిలో బీజేపీకి ఆ అడ్వాంటేజ్ ఉంది ఇది ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న రాజకీయ పార్టీ అత్యధికంగా కార్యకర్తలున్న పార్టీ కాంగ్రెస్ కెన్ నెవర్ మ్యాచ్ బీజేపీస్ క్యాడర్ బీజేపీకి ఉన్న క్యాడర్ బలాన్ని ప్రత్యేకించి సైద్ధాంతిక స్ఫూర్తితో బీజేపీ కోసం పనిచేసే ఆర్ఎస్ఎస్ పరివారం ఉన్నటువంటి బలం చాలా పెద్దది ఇప్పుడు వారు ఇవాళ బీజేపీకి బాగా ఉపయోగపడతారు డోర్ టు డోర్ వెళ్ళి పార్టీ ప్రచారాన్ని చేయగలుగుతారు అందువల్ల ఆ కార్యకర్తలు లేని పార్టీలు ఇవాళ దెబ్బ తినే అవకాశం ఖచ్చితంగా ఉంటే ఇక్కడ కూడా బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది బికాస్ ఆఫ్ ఇట్స్ క్యాడర్ వన్ టు వన్ ఒక్కొక్కరిని కలవగలిగే శక్తున్న క్యాడరు పన్నా ప్రముఖని అంటే ఒక్కొక్క బూత్ లెవెల్లో కార్యకర్తలు ఉంటారు ప్రతి బూత్కు కార్యకర్త బీజేపీకి ఉంటారు సో ఏ సోషల్ డిస్టెన్స్ నామ్స్ అడ్డుపడవు ఆ బూత్ లెవెల్ నాయకుడు వెళ్ళి ఆ బూత్లో ఉన్న ప్రజల్ని కలవటానికి అంతేకాకుండా ఆన్లైన్ ప్రజెన్స్ కూడా మిగతా పార్టీలన్నిటికన్నా బీజేపీకి ఎక్కువగా ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ టీం బీజేపీకి ఉంది పెద్ద పరివారం ఉంది దానికి తోడు నాయకుడు ప్రైమ్ మినిస్టర్ ఒక ఇన్ఫ్లుయెన్షియల్ సోషల్ మీడియా ఐకాన్ సామాజిక మాధ్యమాల్లో అత్యంత శక్తివంతమైనటువంటి భారత రాజకీయ నాయకుడు నరేంద్ర మోడీ సో డిజిటల్ ప్రజెన్స్ ఎక్కువ ఉండడం కార్యకర్త బీజేపీకి ఉండేటువంటి నాలుగవ లాభం ఐదవ లాభం ఏంటంటే ఒక ఈ సమస్యను ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో వైఫల్యాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి కానీ దీనికి ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే దశలో లేరు ఒకవేళ రేపు ఆర్థిక మాంద్యం వచ్చి ఎకానమీ కొలాప్స్ అయ్యి ప్రభుత్వం పైన ప్రజల వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది కానీ అది రాష్ట్ర ప్ర ప్రభుత్వాలపైన ఎక్కువగా ఉండొచ్చు ఎందుకంటే ఫ్రంట్ ఎండ్లో నిలబడి పోరాడింది రాష్ట్ర ప్రభుత్వాలు సో కేంద్రము తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది ఎగ్జిక్యూషన్ రాష్ట్రాలు చేయలేని అన్నిటికీ మించి నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీకి ఉన్న ఒక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మోడీకున్నటువంటి ఇండివిజువల్ క్రెడిబిలిటీ మీరు డిమానిటైజేషన్ చేసినప్పుడు కూడా అదే జరిగింది డిమానిటైజేషన్ ఇది అని ఎకనామిక్ డిజాస్టర్ నిజంగా చెప్పాలంటే ఒక్క పైసా నల్లదనం బయటికి రాలే పోగా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ మూతబడ్డాయి అగ్రికల్చర్ దెబ్బతింది నిజంగా ఆ పెద్ద నోట్ల రద్దు తర్వాత వచ్చిన ఆర్థిక దెబ్బ ఇప్పటికీ కరోనా వచ్చే వరకే కాదు ఇప్పుడు కరోనా వచ్చాక కూడా కంటిన్యూ అవుతుంది కానీ ప్రజలు మోడీని తప్పుపట్టలేదు మరి ఎందుకు తప్పుపట్టలేదు అంత పెద్ద ఎకనామిక్ డిజాస్టర్ అయినాక కూడా అందరికీ తెలుసు ఒక్క నయా పైసా నల్ల డబ్బు బయటికి రాలేదు చెప్తే చెప్పేవారు కదా ఇప్పుడు లక్ష కోట్లు వచ్చాయి ఇంకో పలానా ఉంది పట్టుకున్నామని ఎక్కడ పట్టుకోలే కదా మొత్తం ఐదు వందల రద్దయిన ఐదు వందల వెయ్యి నోట్లో అన్నీ తొంభై తొమ్మిది శాతం తిరిగి బ్యాంకులకు వచ్చాయి ఒక రకంగా బ్లాక్ మనీ వైట్ అయింది ఈ పెద్ద నోట్ల రద్దు వల్ల బ్లాక్ మనీ ఉన్నవాడికి బెనిఫిట్ అయింది కానీ ప్ర ఎక్కడ మోడీని ప్రశ్నిస్తున్నారా ప్రజలు కారణం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ కూడా కరెంట్ టాపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ మాట చెప్తాడు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మోడీ మంచి చేద్దామనే చేశాడు మోడీ ప్రజలకు బెయిల్ చేద్దామని చేశాడు ఎక్కడో తప్పితే తప్పచ్చు అని బెనిఫిట్ ఆఫ్ డౌట్ ప్రజలు మోడీకి ఇస్తున్నాయి అంటే మోడీ చిత్తశుద్ధిని మోడీ సంకల్పాన్ని నిజాయితీని ప్రజలు శంకించడం లేదు ఒకవేళ మోడీ విధానాలు తప్పని భావించిన మోడీ విధానాల వల్ల నష్టం జరిగింది దేశానికి అని భావించినా కూడా దానికి మోడీని బాధ్యులు చేస్తానికి అత్యధిక జనం సిద్ధంగా లేదు కారణం మోడీ ఆ పర్సనల్ క్రెడిబిలిటీని ఆ బ్రాండ్ ఇమేజ్ను చాలా జాగ్రత్తగా కల్టివేట్ చేసుకున్నాడు కరోనా సమయంలో కూడా అద్భుతంగా ఆ ఈ సోషల్ మీడియాను వాడి టెలివిజన్ను వాడి తన ఉపన్యాసాల ద్వారా ఆ క్రెడిబిలిటీ విశ్వసనీయతను మోడీ పొందగలిగాడు అత్యధిక జనంలో అది బీజేపీకి ఉండే ఇంకొక ఐదవ అడ్వాంటేజ్ ఆరవ అడ్వాంటేజ్ ఏంటంటే బీజేపీ అందరికీ తెలిసింది ఏంటంటే మత జాతీయవాదము అంటే మతాన్ని జాతీయతను ఏకం చేసిన రాజకీయాలు సో మత భావాలను రాజకీయాలకు సమర్థవంతంగా వాడుకుంటుంది ఇది మనకు ఎల్కే అద్వానీ రెండు సీట్లున్న బీజేపీని ఒక మెయిన్ స్ట్రీమ్ పార్టీగా చేయడంలో రామ్ రథయాత్ర ఎలా ఉపయోగపడిందో అందరికీ తెలుసు అయోధ్య ఇష్యూ ఎలా ఉపయోగపడిందో అందరికీ తెలుసు చాలామందికి తెలియని అధ్యయనాలు ఏంటంటే ఫస్ట్ బీజేపీ పెరగటానికి ఒక సమాజాన్ని ఒక స్ట్రక్చర్ ఒక భావ భావా జాలం ఎలా వ్యాప్తి జరిగింది అంటే టెలివైజింగ్ ఆఫ్ రామాయణతో జరిగింది అంటే అయోధ్య ఇష్యూ ఇంత పాపులర్ కావటానికి అంటే అయోధ్య ఇష్యూ రాముని పైన ఈ దేశంలో కోట్లాది మంది ప్రజలకు భక్తి విశ్వాసాలు ఉన్నాయి కానీ రాముడు అనేది ఒక ఐడియా అంటే రామ మందిరం అనే ఒక ఐడియా జనంలో ఒక పవర్ఫుల్ సేలబుల్ పొలిటికల్ ఐడియాగా మారటానికి టెలివైజింగ్ ఆఫ్ రామాయణ పెద్ద ఎత్తున ఉపయోగపడ్డది అంటే ప్రజలలో మతభావాలు పెద్ద ఎత్తున పెరగకుండా మతభావాల ఆధారిత రాజకీయాలకు విలువ ఉండదు సో అందువల్ల టెలివైజింగ్ ఆఫ్ రామాయణ వాజ్ ఎ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ ఫర్ ద బీజేపీస్ గ్రోత్ అనేక పొలిటికల్ స్టడీస్ కూడా ఇవి చెప్తున్నాయి ఇప్పుడు ఈ లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రామాయణ మహాభారత లైవ్ టెలికాస్ట్లో మళ్ళీ ప్రారంభించింది ప్రజలు ఖాళీగా ఉన్నారు కనుక కోట్లాది మంది ప్రజలు ఇవాళ గంటలు తరబడి రోజుకు నాలుగు గంటలు ఇంకా కాదంటే హిందీలో తెలుగులో కూడా చూసేవాళ్ళు ఉన్నారు చాలామంది చూస్తున్నారు నేను కూడా రోజు రెండు గంటలకు మధ్యాహ్నం ఈటీవీలో లంచ్ చేస్తూ మహాభారతం చూస్తున్నాను దాకా వచ్చాను సో ఎందుకంటే దే ఆర్ గ్రేట్ ఎపిక్స్ రామాయణ ఉన్న సిక్క గొప్పతనం ఏంటంటే అది భారతీయ నాగరికతలో ఒక గొప్ప సాంప్రద ఒక గొప్ప లిటరేచర్ ఇది సో ఇట్ ఈజ్ నాట్ జస్ట్ ఏ మతానికి సంబంధించిన వాంగ్మయంగా చూడరాదు రామాయణ మహాభారత ఆర్ ది కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా భారతదేశ సాంస్కృతిక వారసత్వము సంపద అందువల్ల ప్రజలందరికీ దాని పట్ల గౌరవం ఉంటాయి సో ఈ ఇప్పుడు ఈ టెలివిజింగ్ ఆఫ్ ఎపిక్స్ కూడా డెఫినెట్గా మతభావాలకు విలోపించుతుంది మతభావాలను ఎక్స్ప్లాయిట్ చేసి రాజకీయంగా ఉపయోగించుకునే వారికి అవకాశం కూడా ఇస్తుంది ఆ విధంగా కూడా బీజేపీకి డెఫినెట్గా ఎడ్ ఈ ఐడియాలజికల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తానికి ఉపయోగపడతాయి ఏడవది ఏంటంటే బీజేపీ కానీ ట్రంప్ కానీ బోరిస్ జాన్సన్ కానీ వీళ్ళందరి రాజకీయాల్లో ఒక కామనాలిటీ ఏంటి అంటే అందుకే చూడండి మీకు మోడీ ట్రంప్ అంత క్లోజ్నెస్ కూడా రావటానికి కారణం అది ఇస్ గ్రేట్ ఫ్రాండ్ ఇస్ గ్రేట్ ఫ్రెండ్ అని ట్రంప్ అంటాడు ట్రంప్ హౌడీ మోడీ కెంచో ట్రంప్ అని మోడీ అంటాడు ఎందుకంటే ఒక కామనాలిటీ ఉంది ఈ కామనాలిటీ ఏంటంటే సహజంగా రైట్ వింగ్ అల్ట్రా నేషనలిస్ట్ అల్ట్రా రైట్ పాలిటిక్స్లో ఉండే క్యారెక్టర్ ఏంటంటే ఒక ఎనిమీని ఐడెంటిఫై చేస్తారు ప్రజలందరూ ఆ ఎనిమీ వైపుగా ప్రజలు చూస్తారు ఆ ఎనిమీని ఎదుర్కొనే మనగాడు ప్రజలకు నాయకుడు అవుతాడు మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా చూశారు ఆంధ్ర అనే ఒక ఎనిమీని కే తెలంగాణ ఉద్యమం సృష్టించ చెప్పగలిగి కేసీఆర్ దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగాడు ముఖ్యమంత్రి అయ్యాడు ఇవాళ మరి అది లేదే ఇవాళ మనకు ఆంధ్ర పెట్టుబడిదారులకు ఏమీ లేదు ఆంధ్ర సినిమా యాక్టర్లకు సన్మానాలు జరుగుతున్నాయి ఆంధ్ర సినిమా డైరెక్టర్లకు సన్మానాలు జరుగుతున్నాయి ఆ రోజుల్లో ఏమో మహేష్ బాబు సినిమాలు అడ్డుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను అడ్డుకున్నారు ఇప్పుడు వాళ్ళకే సన్మానాలు చేస్తున్నారు కదా సో ఎక్కడ పోయింది మరి అదంతా పోయింది కదా అప్పుడు అన్నయ్య అన్నీ వినాయి కదా సో అప్పుడు అన్నయ్య ఎందుకు వేనాయి ఇప్పుడు అంటే అప్పుడు అది ఉపయోగపడ్డది ఉపయోగించుకున్నారు అలాగే బీజేపీ ఐడియాలజికల్ క్యారెక్టర్లో ఒకటి ఏంటంటే ముస్లిమ్స్ ఈ దేశానికి ప్రమాదము అనే అంశాన్ని వాళ్ళు బహిరంగ చెప్తారు బహిరంగ చెప్పకపోయినప్పుడు సీఏఏలో కానీ అన్నింటిలో కానీ ఈ యాంటీ ముస్లిం ఒక స్వభావాన్ని సమాజంలో పెంచేటువంటి ద్వారా హిందూ కౌంటర్ మెజారిటీ మొబిలైజేషన్ చేయాలన్నది బీజేపీ ఎత్తుగడ దీనికి సెక్యులర్ పార్టీస్గా చెప్పుకునే పార్టీలు ఏళ్ల తరబడి ముస్లిం ఓటు బ్యాంకుల్ని పెంచి పోషించి మైనారిటీ అపీజ్మెంట్ ముస్లింల బుజ్జగింపు ముస్లింలు అంటే సాధారణ ముస్లింలు చేసింది ఏం తక్కువ లేదు కానీ ముస్లింలు ఉన్న మత పెద్దలకు మత నాయకులకు రాజకీయ నాయకుల్ని బుజ్జగించడం ద్వారా ప్రజల్లో ఒక భావన ఏంటంటే ముస్లిం బుజ్ సంతుష్టీకరణ అంటారు ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ ఇది చేయడం వల్ల హిందూ మెజారిటీలో కూడా ఒక భావాలు ఏర్పడ్డాయి మా మేం మెజారిటీ ఉన్న దేశంలో మాకన్నా మైనారిటీల కక్కులు ఉంటాయని నిజంగా చెప్పాలంటే ముస్లింల సామాజిక ఆర్థిక స్థితిగతులు దారుణంగా ఉంటాయి కానీ ఈ రాజ సెక్యులర్ పార్టీస్ సెక్యులరిజం పేరిట పెంచినటువంటి మైనారిటిజం పేరుకు సెక్యులరిజం చేసింది మైనారిటీ ఇది బీజేపీకి బ్రహ్మాండంగా ఉపయోగపడింది బీజేపీ గ్రోత్కు మూలమైంది ఇప్పుడు ఆ మెజారిటేరియన్ మొబిలైజేషన్కు ఉపయోగపడేలా తబ్లిగి జమాత్ ఇష్యూ వచ్చింది దీంతో టోటల్గా దీని యొక్క కమ్యూనల్ పోలరైజేషన్కు సమాజంలో వాడుతున్నారు ఇప్పుడు పెద్ద ఎత్తున ముస్లిం వ్యాపారాలు బహిష్కరించండి ముస్లింలను చూస్తే మనకు దగ్గరికి వస్తే ప్రమాదకరమనే భావన జ సాధారణ అంటే ఏ రాజకీయాలు లేని హిందువుల్లో కూడా పెరుగుతోంది ఇది ఖచ్చితంగా బీజేపీకి భూమిక ఎందుకంటే ఏ ఇతర పార్టీ కూడా ఈ యాంటీ ముస్లిం సెంటిమెంట్ను ఎక్స్ప్రాజ్ చేయలేదు టీఆర్ఎస్ చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ చేయలేదు టీడీపీ చేయలేదు అందువల్ల ఇది బీజేపీకి సింగులర్గా ఉపయోగపడే అంశం రాబోతోంది అంటే ప్రజలు మత ప్రాతిపదిక మీద విడిపోతే సహజంగా ఎవరికి లాభం హిందూ మతం ప్రాతిపదిక రాజకీయాలు చేసి బీజేపీకి లాభం ఇస్లాం ప్రాతిపదిక రాజకీయాలు చేసే ఓవైసీకి లాభం ఓవైసీకి హైదరాబాద్ పాతబస్తీలు లాభం వస్తే మిగతా దేశమంతటా బీజేపీకి లాభం వస్తుంది అందువల్ల ఈ ఏడు అంశాలు స్పష్టంగా భారతీయ జనతా పార్టీకి సానుకూలంగా ఉండే అవకాశం ఇక మరి ఎలా దీన్ని ఎదుర్కోగలవు ప్రతిపక్షాలు ఖచ్చితంగా ఈ మహమ్మారి ఒక పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించబోతోంది ఈ ఆర్థిక సంక్షోభంలో ప్రజలు ఉపాధి కోల్పోతున్నారు జీవనోపాధి కోల్పోతున్నారు జాబ్లెస్నెస్ ఈజ్ గోయింగ్ టు బి బిగ్ ఇష్యూ సో ఇన్కమ్స్ కోల్పోతున్నారు సో ఈ ప్రజల లైవ్లీహుడ్ ఇష్యూస్ను కనుక అపో ఇఫ్ అపోజిషన్ కెన్ క్యాచ్ ది ఇమాజినేషన్ ఆఫ్ ది పీపుల్ తామిచ్చే నినాదాల వల్ల కానీ తాము చేస్తున్న పనుల వల్ల కానీ తమ ప్రచారంల వల్ల కానీ తమ ప్రతిపాదనల వల్ల కానీ ఈ జీవనోపాధి అంశాలపైన బాధపడుతున్న ప్రజానీకపు ఆలోచనలను కనుక వీళ్ళు ఇన్స్పైర్ చేయగలిగితే వాళ్ళలో కాన్ఫిడెన్స్ కనుక క్రియేట్ చేయగలిగితే డెఫినెట్గా బీజేపీకి ఉన్న ఏడు అంశాలను కూడా ఛేదించి వీరు ప్రభావం చూపగలుగుతారు సో ఆ పని చేయకుండా సాధారణ కార్యక్రమాల రోజో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడు రోజో బహిరంగ మీటింగ్ అటెండ్ అవ్వడు ఒక స్టేట్మెంట్ ఇచ్చే రాజకీయాలు చేస్తే మాత్రం బీజేపీని ఎదుర్కోలేరు డెఫినెట్గా లైవ్లీహుడ్ ఇష్యూస్ని కనుక సెంటర్ స్టేజ్కి తీసుకురాగలిగితే యాంటీ బీజేపీ పొలిటికల్ పార్టీసు బీజేపీ ఎడ్జ అడ్వాంటేజ్ను దెబ్బతీయగలరు లేకపోతే ఖచ్చితంగా బీజేపీని అడ్వాంటేజ్గా తీసుకుంటుంది ఎందుకంటే అంత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు లా లాస్ట్లో మనం గమనించాం లైవ్లీహుడ్ ఇష్యూస్ ముందుకొచ్చినప్పుడల్లా ముందుకొచ్చినంత కాలం ఎన్నికల ట్రెండ్స్ ఏంటంటే బీజేపీకి మెజారిటీ రాదు ప్రత్యర్థులు బలహీనంగా ఉన్నారు కనుక ఎవరికీ మెజార్టీ రాకపోయినా బీజేపీ కూడా మెజార్టీ రాదు అన్నారు కానీ పుల్వామా బాలాకోట్ లాంటి ఎమోషనల్ ఇష్యూస్ వచ్చాయి బీజేపీ దున్నుకుంది అందువల్ల లైవ్లిహుడ్ ఇష్యూస్ను కనుక డిబేట్లో పెట్టి దాని చుట్టూ ఒక క్రియేటివ్ కమ్యూనికేషన్ను ఒక వ్యూహాత్మక కమ్యూనికేషన్ చేయగలిగి ప్రజల ఇమాజినేషన్ను ప్రజల ఆలోచనలు అందుకోగలిగితే డెఫినెట్గా బీజేపీకి చెక్ పెట్టగలరు లేకపోతే ఇది డెఫినెట్గా ఓవరాల్గా ఈ మహమ్మారి అనంతర రాజకీయ వాతావరణం బీజేపీకి అడ్వాంటేజ్గా మారుతుంది